హాయ్ ఫ్రెండ్స్, నా పేరు జాన్. మీరు చూస్తున్నారు ప్రవీణ్ డిజిటల్స్. ఫ్రెండ్స్, లో బడ్జెట్లో విశాఖపట్నం, అరకును ఏ విధంగా టూర్ ప్లాన్ చేసుకోవాలి, అక్కడ చూడదగ్గ ప్రదేశాలు ఏంటి అన్న విషయాన్ని గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, నేను విజయవాడ నుంచి మార్నింగ్ 6 o'clock రత్నాచల్కి నేను వైజాగ్ వెళ్ళాను. వైజాగ్ నుంచి విజయవాడ స్టేషన్లో 6 ఎగ్జాక్ట్గా బయలుదేరుతుంది రత్నాచల్ ఎక్స్ప్రెస్. మరి మధ్యాహ్నం 12:10 వైజాగ్ రీచ్ అయిపోతాం మనం. 12 దగ్గర నుంచి మనం లంచ్ చేసుకొని మరి విశాఖపట్నంలో ఉన్నటువంటి టూర్ మరి విజిటింగ్ ప్లేసెస్ని మనం సందర్శించవచ్చు. తర్వాత విశాఖపట్నం లంచ్ చేసుకున్న తర్వాత 1 గంట నుంచి మనం కైలాసగిరికి వెళ్ళొచ్చు. అయితే కైలాసగిరిలో 1 నుంచి 2 వరకు లంచ్ టైం ఉంటుంది, కాబట్టి ఓపెన్లో ఉండదు. కాబట్టి ఈ 1 వేస్ట్ అవ్వకుండా మనం రిషికొండ బీచ్కి వెళ్ళిపోవచ్చు. అక్కడ నుంచి ఎగ్జాక్ట్గా 13 కిలోమీటర్స్ ఉంటుంది. రిషికొండ బీచ్కి వెళ్ళి అక్కడ మనం ఎంజాయ్ చేయొచ్చు 1 hour 2 hours. తర్వాత రిషికొండ నుంచి మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు మరి కైలాసగిరిని మనం చూడవచ్చు. మరి కైలాసగిరిలో చాలాసేపు మనం టైం స్పెండ్ చేయొచ్చు. కైలాసగిరి దగ్గర రోప్వే ఉంది, మరి ఆ రోప్వేని కూడా మనం ఎక్కచ్చు. రోప్వే ఛార్జ్ వచ్చి ఇంచుమించు అడల్ట్స్కి 100 rupees చెప్పిన వాళ్ళు కలెక్ట్ చేస్తారు. అదేవిధంగా రోప్వే నుంచి వెళ్ళిన తర్వాత పైన కైలాసగిరి మొత్తం తిరగడానికి ఒక ట్రైన్ ఒకటి ఉంది. ట్రైన్ కాస్ట్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, స్క్రీన్ మీద మీరు తప్పకుండా చూడవచ్చు ఆ యొక్క డీటెయిల్స్ అన్నీ. మరి అక్కడ కైలాసగిరిలో మనకున్న ఉన్నటువంటి వ్యూ పాయింట్స్, విజిటింగ్ పాయింట్స్, టైటానిక్ వ్యూ పాయింట్, తర్వాత అక్కడ ఒక లోపల ఒక మ్యూజియం ఉంది, తర్వాత ట్రైన్ ఎక్కితే వైజాగ్ సిటీ మొత్తం కూడా మనకి కనిపిస్తూ ఉంటుంది. ఈ మొత్తం కూడా మనం ఒక 2 hours మనం కైలాసగిరిలో స్పెండ్ చేసిన తర్వాత మళ్ళీ రోప్వే కింద మన కిందకు వచ్చేయచ్చు. అక్కడి నుంచి మనం నియర్లీ 4 kilometers ఆర్కే బీచ్ వస్తుంది. ఆర్కే బీచ్లో మనం సబ్మెరైన్ మ్యూజియాన్ని మనం చూడవచ్చు. ఇది ఎవ్రీ మండే ఇంతవరకు క్లోజింగ్లో ఉండేది, కానీ ఇప్పుడు ఎవ్రీడే కూడా ఓపెన్ చేశారు. కాకపోతే దీని టైమింగ్స్ చాలా హార్డ్గా ఉంటుంది. మా ఆఫ్టర్నూన్ 2:30 నుంచి నైట్ 8:30 వరకు ఓపెన్ చేస్తుంటుంది. కాస్ట్ వచ్చి 40 rupees. కాబట్టి మనం ఆర్కే సబ్మెరైన్ కూడా మనం కవర్ చేసుకున్న తర్వాత సబ్మెరైన్కి ఆపోజిట్లో TU-142 ఎయిర్క్రాఫ్ట్ మ్యూజియం ఉంది. దీని కాస్ట్ వచ్చి 70 rupees ఉంటుంది. లోపల మనం యుద్ధ విమానం యొక్క పరికరాలని, యుద్ధ విమానంలో ఉన్నటువంటి అవన్నీ కూడా మనం చూడవచ్చు. మనకు ఒక మొబైల్ ఇస్తారు, తర్వాత హెడ్సెట్ ఇస్తారు. మరి అక్కడ ఉన్నటువంటి విషయాలన్నీ కూడా మనం ఆడియో ద్వారా మనకి చూడవచ్చు. అక్కడ TU-142 ఉన్నటువంటి ఒక యుద్ధ విమానాన్ని కూడా సందర్శనలో పెట్టారు, దాన్ని కూడా మనం తిలకించవచ్చు. ఇంచుమించు 1 hour అక్కడ టైం మనం స్పెండ్ చేయొచ్చు. TU-142 ఎయిర్క్రాఫ్ట్ మ్యూజియం సందర్శించిన తర్వాత బయటకు వచ్చినట్లయితే అక్కడి నుంచి కొద్ది దూరం మనం కానీ ట్రావెల్ చేసినట్లయితే, బై వర్క్ ట్రావెల్ చేసినట్లయితే ఆర్కే బీచ్ ఒక సీషోర్ అంటే మనం వాక్ చేసుకుంటూ వెళ్తే చాలా బాగుంటుంది. క్లైమేట్ కూడా చాలా కంఫర్ట్గా ఉంటుంది, చల్లటి గాలులు వస్తూ ఉంటాయి, మనకి చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది మన మనసులకి. కాబట్టి మనం ఎంజాయ్ చేయొచ్చు. నైట్ 12 స్ట్రీట్స్ పక్కన ఫుడ్స్ ఉంటాయి. మనకి లో బడ్జెట్లో మనకు కావాల్సిన ఫుడ్స్ మనకి అరేంజ్ అందుబాటులో ఉంటుంది. టిఫిన్స్ కావాల్సిన టిఫిన్ ఉంటుంది, మీల్స్ కావాల్సిన మీల్స్ ఉన్నాయి. హై క్లాస్ హోటల్స్ కూడా ఉన్నాయి, మనకి ఎవరికన్నా అవైలబిలిటీ కావాల్సుకున్నప్పుడు మనం అందులో కూడా ఉండొచ్చు. అదేవిధంగా నైట్ మేము ఆర్కే బీచ్లో ఇంచుమించు 12:30 వరకు మేము అక్కడ స్పెండ్ చేసాం. చూసినటువంటి ప్రదేశాలు ఏమంటే, వైజాగ్ రైల్వే స్టేషన్ నుంచి మేము రిషికొండ బీచ్కి వెళ్ళాం. రిషికొండ బీచ్ నుంచి కైలాసగిరి వెళ్ళాం. కైలాసగిరిలో మొత్తం ఉన్నటువంటి విజిటింగ్ ప్లేసెస్ అన్నీ కూడా మేము చూసాం. అదేవిధంగా తర్వాత సబ్మెరైన్ మ్యూజియం చూసాం, ఎయిర్క్రాఫ్ట్ మ్యూజియం చూసాం, వుడా పార్క్ మేము కవర్ చేయడం జరిగింది. లాస్ట్కి ఆర్కే బీచ్కి వచ్చేసరికి బాగా లేట్ నైట్ అయిపోయింది, 8:30 అయిపోయింది. మేము ఇంచుమించు 12:30 వరకు ఆర్కే బీచ్లోనే ఉన్నాం. ఇక్కడ ఎటువంటి అబ్జెక్షన్ ఉండదు, కాకపోతే డ్రింక్ చేస్తే మాత్రం పోలీసులు ఊరుకోరు. ఇది మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి డ్రింక్ చేయకుండా ఫ్యామిలీస్తో గడిపే వాళ్ళు కూడా వచ్చి ఎంజాయ్ చేసేవాళ్ళు కూడా ఉంటారు, కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. తెల్లవారులో ఆర్కే బీచ్లో కూర్చున్నా, డ్రింక్ చేయకుండా ఆర్కే బీచ్లో కూర్చున్నా ఇక్కడ పోలీసుల వారు ఏమనరు, కాబట్టి మనం జాగ్రత్తగా ఉండటం చాలా మంచిది. నేను ఎగ్జాక్ట్లీ 1 మళ్ళీ విశాఖపట్నం మళ్ళీ రీచ్ అయిపోయాం. ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ మేము అరకు వెళ్ళవలసి ఉంది, కాబట్టి ఎర్లీ నైట్ 1:30 మేము విశాఖపట్నం రైల్వే స్టేషన్ బీచ్ అయిపోయి రీచ్ అయ్యాం. నైట్ ఆ వెయిటింగ్ రూమ్లో అక్కడే ఉన్నాం.
ఫ్రెండ్స్, అరకు వెళ్ళాలంటే మనం విశాఖపట్నం రీచ్ అవ్వాల్సి ఉంటుంది. విశాఖపట్నం నుంచి అరకుకి ఇంచుమించు 120 కిలోమీటర్స్. దీనికి రోడ్డు మార్గం ఉంది, రైడ్ మార్గం ఉంది. ఒకవేళ ఫ్లైట్ ద్వారా వచ్చేవాళ్ళు విశాఖపట్నం వచ్చి విశాఖపట్నం నుంచి బై రోడ్డు కానీ బై ట్రైన్ జర్నీ కానీ ద్వారా అరకు చేరుకోవచ్చు. మరి ప్రకృతి అందాలను తిలకించాలంటే ఎత్తైన కొండలు, లోతైన లోయలు, జలపాతాలు, సొరంగాల మధ్య నుంచి మరి ట్రైన్ వెళ్తుంది. ఈ ప్రకృతి అందాలను వర్ణించలేము, అది అనుభవిస్తే కానీ మనకు తెలుస్తుంది. కాబట్టి అరకు వెళ్ళాలంటే ద బెస్ట్ జర్నీ వెళ్ళేటప్పుడు ట్రైన్ జర్నీ అని నేను చెప్తాను. ప్రతి వారు కూడా దీన్ని ఆస్వాదించవచ్చు. మరి ట్రైన్ మరి కొత్త వలస కిరండాల్ అంటారు, దీన్ని కేకే లైన్ అంటారు. మరి ఈ కేకే లైన్లో ఈ కిరండాల్ ప్యాసింజర్ విశాఖపట్నం స్టేషన్లో మార్నింగ్ 6:50 ఉంది. 6:50 ఎగ్జాక్ట్గా బయలుదేరుతుంది. అరకు వెళ్ళేసరికి 10:40 అవుతుంది. సో దీని కాస్ట్ వచ్చి మళ్ళీ మేము జనరల్కి వెళ్ళాను, జనరల్కి వచ్చేసరికి 30 రూపీస్. అయితే చాలా ఎంజాయ్ చేశాను ఫ్రెండ్స్, మీరు కూడా చాలా ఎంజాయ్ చేయొచ్చు. మరి ట్రైన్ జర్నీ చాలా హ్యాపీగా ఉంటుంది. మరి 10:40 అరకు వెళ్ళిన తర్వాత మీరు వెంటనే రూమ్ తీసుకోవచ్చు, లేదంటే ఈవినింగ్ అక్కడ ఉన్నటువంటి విజిటింగ్ ప్లేస్లన్నీ తిరిగి వచ్చిన తర్వాత ఈవినింగ్ అన్న రూమ్ తీసుకోవచ్చు. ఎందుకంటే మార్నింగ్ 10:40 నుంచి తీసుకున్నా ఎర్లీ మార్నింగ్ 10 వరకే మనకు రూమ్ ఉంటుంది. ఆ తర్వాత మనం చెక్అవుట్ చేయాల్సి ఉంటుంది. 1 డే వరకే ఉంటుంది, 2 డేస్ ఉన్నా కాని నుంచి కాస్ట్ మారుతాయి. మరి అదేవిధంగా అక్కడ హోటల్ రూమ్స్ రోజుకు ఒక రేట్ ఉంటుంది, వీకెండ్స్ వచ్చేసరికి హెవీగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, మేము డైరెక్ట్గా రూమ్ తీసుకోకుండా డైరెక్ట్గా మనం విజిటింగ్ ప్లేసెస్కి మేము విజిట్ చేయడం జరిగింది. ఫస్ట్గా మనం అరకులో చూడదగిన ప్రాంతంలో ట్రైబల్ మ్యూజియం. ఫ్రెండ్స్, ఇది గిరిజన యొక్క సనాతన సాంప్రదాయాల గురించి వివరించి కట్టి ఉట్టిపడేలాగా అక్కడ బొమ్మలు ఉంటాయి. మరి వారి యొక్క జీవన శైలి మనకు తెలిపే విధంగా ఉంటుంది. కాబట్టి ప్రతి వారు కూడా మరి యొక్క గిరిజనుల మ్యూజియాన్ని సందర్శించవచ్చు. ఇది చాలా ఆకట్టుకుంటుంది కూడా చూపర్లకి. మరి అక్కడ ధీమ్సా నృత్యం, మరి ఒక ట్రైబల్ మ్యూజియంలో మరి ధీమ్సా నృత్యం యొక్క బొమ్మలు ఉంటాయి. దాని అక్కడ మన ఫోటోషూట్స్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. తర్వాత దాని పక్కనే ఉన్నటువంటి కాఫీ మ్యూజియం, మనకు అరకులో పండించేటువంటి సహజ సిద్ధమైనటువంటి పండినటువంటి కాఫీ గింజలు మనకు కనిపిస్తాయి. మరి 24 రకాల కాఫీలు మనకు ఇక్కడ లభ్యమవుతాయి. మరి అక్కడ కూడా మీరు టేస్ట్ చేయొచ్చు. ఇది మన ప్రపంచ ప్రసిద్ధి గాంచినటువంటి అరకు యొక్క కాఫీ యొక్క రుచులు మనం ఆస్వాదించవచ్చు ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది, మీరు కూడా ఎంజాయ్ చేయండి. ఆ తర్వాత పద్మాపురం గార్డెన్స్, ఎగ్జాక్ట్లీ రైల్వే స్టేషన్ నుంచి 2 కిలోమీటర్స్ 2.5 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఇది బొటానికల్ గార్డెన్స్. ఇక్కడ చాలా రకాలైనటువంటి వృక్షాలు ఉంటాయి, చెట్లు ఉంటాయి, ఫలాలు ఉంటాయి, పూల మొక్కలు ఉంటాయి. చాలా ఎంజాయ్ చేయొచ్చు ఫ్రెండ్స్. మనసుకి చాలా హుషారుగా నేచర్ చూడటానికి కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఫోటోషూట్స్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. కాబట్టి మీరు దీన్ని తీసుకోవచ్చు. కాబట్టి వీటన్నిటికీ ఎంట్రీ ఏంటో మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాయి, ఎంతెంత ఫీజు అనేటువంటిది, లేదా మీ స్క్రీన్ మీద కూడా చూడవచ్చు ఫ్రెండ్స్. ఆ తర్వాత మేము చాపరాయి జలపాతానికి వెళ్ళాం. ఇది ఇంచుమించు అరకు నుంచి 14 కిలోమీటర్స్ దూరంలో ఉంది ఫ్రెండ్స్. చాపరాయి జలపాతం మరి అరకులో ఉన్నటువంటి అన్ని వాటర్ ఫాల్స్ కన్నా ఈ చాపరాయి జలపాతానికి చాలా ఎక్కువ ప్రసిద్ధి ఉంది. ఎందుకంటే వాటర్ ఫ్లో అవుతూ ఉంటాయి రాయి మీద, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ చాపరాయి జలపాతానికి వస్తే వయసుతో పని లేకుండా మరి చిన్న పెద్ద అని లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఎంజాయ్ చేయొచ్చు. మీరు కూడా దీన్ని ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. అరకులో మీరు ఇంకా చూడదగ్గ ప్రదేశాలు ఇవి. ఇవన్నీ చూసుకునేసరికి మీకు ఈవినింగ్ అయిపోద్ది ఫ్రెండ్స్. ఈవినింగ్ అవగానే మీరు ఏదన్నా రూమ్ తీసుకొని రూమ్లో మీరు ఉండొచ్చు ఫ్రెండ్స్. మరి ఎర్లీ మార్నింగ్ మరి మంచు యొక్క అందాలను చూడాలంటే ఎర్లీ మార్నింగ్ 5 కల్లా లేచి మన మరి అరకు యొక్క ప్రాంతాలను మన బై వాక్ మనం చూసినట్లయితే చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఫ్రెండ్స్. కాబట్టి కీప్ ఎంజాయ్. మరి మీల్స్ ఎక్కడ బాగుంటుంది అంటే అరకులో పద్మపురం గార్డెన్స్కి వెళ్ళే దారిలో ముందు ఒక హోటల్ ఉంది ఫ్రెండ్స్. నేమ్ అయితే ఐడియా లేదు కానీ అక్కడ చాలా బిర్యానీ చాలా బాగుంది ఫ్రెండ్స్. అక్కడ మీరు ఎంజాయ్ చేయొచ్చు, తినొచ్చు, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. అదేవిధంగా నైట్ మీరు ఏదైనా ఫాస్ట్ ఫుడ్ తినాలి అనుకుంటే ఎగ్ బిర్యానీ కానీ లేదా వెజిటేబుల్ బిర్యానీ కానీ ఏమైనా తినాలంటే అమ్మ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఉంది ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది అక్కడ, 80 రూపీస్ ఛార్జ్ చేస్తారు, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇక రూమ్ విషయానికి వస్తే ఫ్రెండ్స్, మరి అరకు వ్యాలీలో హోటల్ సాయి కృష్ణ లాడ్జ్ అనే ఒకటి ఉంది ఫ్రెండ్స్. అది చాలా బాగుంటుంది, ఫ్యామిలీస్ కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటుంది, రూమ్ సర్వీస్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్. మరి మీరు కానీ చూస్తే ట్రై చేయొచ్చు. ఇక్కడ ఏపీ టూరిజం వాళ్ళది హరిత రిసార్ట్స్ ఉంది. రేట్స్ కూడా రీజనబుల్గానే ఉంటాయి, అలాగే ప్రైవేట్ లాడ్జ్లు కూడా చాలా ఉన్నాయి, రేట్లు కూడా చాలా రీజనబుల్గానే ఉంటాయి. పర్ హెడ్ వచ్చి 300 to 400 ఉంటుంది. కొన్ని హరిత రిసార్ట్స్ వాడికైతే 800 అబోవ్ ఉంటుంది.
ప్రైవేట్ లాడ్జ్లో పర్లేదు అనుకున్న వాళ్ళకి కూడా హోటల్ సాయికృష్ణ లాడ్జ్ నేను ప్రిఫర్ చేస్తాను. చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇక లోకల్ జర్నీకి వచ్చేసరికి అక్కడ మనకి తవేరాలు కనిపిస్తాయి, ఆటోలు ఉంటాయి, కార్స్ ఉంటాయి. ఎవరికి అవైలబిలిటీలో ఉన్నవైతే వాళ్ళు తీసుకోవచ్చు. అయితే ప్రకృతి అందాలు చూడాలంటే నేనైతే ఆటోలో వెళ్ళాను. ఆటోలో మనకి ఫ్రెండ్స్ ఉన్నారు, అక్కడ పరిచయం అయ్యారు, హరీష్ అండ్ మధు. ఒకళ్ళు అరకు మొత్తం మమ్మల్ని తిప్పారు, చాలా క్లోజ్గా ఉన్నారు, రీజనబుల్ రేట్ తీసుకున్నారు. అంటే మేము గ్రూప్గా వెళ్ళాం, మా గ్రూప్లో కూడా గ్రూప్కి చాలా రీజనబుల్ రేట్ తీసుకున్నారు. అదేవిధంగా తర్వాత రోజు మళ్ళీ బొర్రా గుహల వరకు మొత్తం అరకు అంతా కూడా తిప్పారు మధు. చాలా రీజనబుల్ రేట్లు, మా ఫ్రెండ్లీగా ఉన్నాడు, చూడదగ్గ టూరిస్ట్ ప్లేసులు మొత్తాన్ని కూడా మనల్ని విజిట్ చేయించారు. చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. వాళ్ళ యొక్క ఫోన్ నెంబర్స్ కూడా మీరు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఎవరైనా వెళ్ళే వాళ్ళు ఉంటే అతను వాళ్ళని కాంటాక్ట్ చేయొచ్చు. ఇక డే టూ మేము అరకు నుంచి మరి రిటర్న్ బయలుదేరాం. ఎవరైనా అరకు వన్ డే మాత్రమే స్పెండ్ చేసుకునేలా ఉండేలాగా ప్లాన్ చేసుకోండి, ఎందుకంటే రోజు మారే కొద్దీ రేట్ హెవీ అయిపోద్ది, అమౌంట్ బడ్జెట్ కాస్ట్ పెరిగిపోతూ ఉంటుంది. ఇక డే టూ మేము అరకు నుంచి ఎర్లీ మార్నింగ్ 9 బయలుదేరాం. మరి రిటర్న్ వైజాగ్ రిటర్న్ బయలుదేరాం మేము. రిటర్న్లో మేము చూసినటువంటి చూడదగ్గ ప్రదేశాలు, ఫస్ట్గా షూటింగ్ స్పాట్. ఇక్కడ అనేకమైన తెలుగు చిత్ర పరిశ్రమకు చెందినటువంటి అనేక సినిమాలు ఇక్కడ తీయటం జరిగింది. తర్వాత గాలికొండ వ్యూ పాయింట్ చాలా అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇది అరకు నుంచి 8 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఎత్తైన కొండలు, శిఖరాగ్రాలు అన్నీ కూడా చాలా బాగుంటుంది. తర్వాత అనంతగిరి కొండలు, అనంతగిరి కాఫీ తోటలు, తర్వాత కాఫీ ప్లాంటేషన్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మనకి ఇక్కడ అరకుని కాఫీలో ఏ విధంగా పండిస్తారు అనేటువంటిది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, మీరు కూడా చూడవచ్చు. అదేవిధంగా తాటిగూడ వాటర్ ఫాల్స్, మేము వెళ్ళినప్పుడు వాటర్ తక్కువగా ఉంది ఫ్రెండ్స్, వాటర్ ఉన్నప్పుడు చాలా బాగుంటుంది. ఈసారి ఎప్పుడైనా వాటర్ ఉన్నప్పుడు వెళ్ళినప్పుడు ఆ వీడియోస్ కూడా మీకు అప్లోడ్ చేస్తాను. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. తాటిగూడ వాటర్ ఫాల్స్ దగ్గర కూడా చాలా ఎంజాయ్ చేసాం. ఆ తర్వాత బొర్రా గుహలు సహజసిద్ధంగా ఏర్పడినటువంటి బొర్రా గుహల గురించి హిస్టరీ మీ అందరికి కూడా తెలిసే ఉంటుంది. బొర్రా గుహల దగ్గర కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఈ విధంగా మేము ప్లాన్ చేసుకున్నాం ఫ్రెండ్స్. మరి అక్కడ గిరిజనులు అమ్మేటువంటి మసాలాలు, దినుసులు చాలా నేచురల్గా ఉంటాయి, సహజ సిద్ధంగా పండినటువంటి. వెళ్ళినప్పుడు మీ ఫ్యామిలీస్ వాటిని కొనుక్కోవచ్చు, బై చేయొచ్చు, మనకి టేస్ట్ చాలా ఉంటుంది ఫ్రెండ్స్. అదేవిధంగా మరి యొక్క అరకు ప్రాంతానికి వచ్చిన వారు తప్పకుండా టేస్ట్ చేయవలసింది బ్యాంబో బిర్యానీ, బ్యాంబో చికెన్. ఈ రెండు కూడా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. బ్యాంబో బిర్యానీ కాస్ట్ వచ్చి 400 రూపీస్, బ్యాంబో చికెన్ వచ్చి 1/2 కేజీ 250 రూపీస్. మేము బుర్రా కేవ్స్ దగ్గర హోటల్ రాజ్ కుమార్ అనే హోటల్లో మేము మీల్స్ చేసాం ఫ్రెండ్స్. చాలా బాగుంది, మన ఏపీ తరహా మన కృష్ణాజిల్లా ఫుడ్ లాగానే ఉంది, చాలా బాగుంది. బ్యాంబో బిర్యానీ కూడా చాలా బాగుంది, బ్యాంబో చికెన్ కూడా మేము అక్కడ తీసుకున్నాం, చాలా బాగుంది. ఒక హోటల్ యొక్క ఫోన్ నెంబర్స్, ఆ యొక్క ఇమేజ్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు ట్రై చేయొచ్చు ఫ్రెండ్స్. ఇక అదేవిధంగా మేము ఆ రోజు ఇంకా ఆ విజిటింగ్ ప్లేసెస్ అన్నీ కూడా తిరిగాము. చాలా లో బడ్జెట్లో ఇంచుమించు వాటర్ అన్నీ కూడా మేము కవర్ చేయడం జరిగింది. అయితే మేము కటిక వాటర్ ఫాల్స్కి వెళ్ళలేదు, ఎందుకంటే మాకు రిటర్న్ 8కి మాకు ట్రైన్ ఉంది ఫ్రమ్ విశాఖపట్నం టు విజయవాడ. మేము ఆ ట్రైన్కి బుక్ చేసుకున్నాం కాబట్టి మేము వెళ్ళలేకపోయాం. అయితే ఇంకొక పూట స్పెండ్ చేయదలుచుకున్న వాళ్ళు అక్కడికే వాటర్ ఫాల్స్ కూడా వెళ్ళచ్చు. అయితే అక్కడ మన వెహికల్స్ ఏమి కూడా తీసుకెళ్ళటలేదు, అక్కడ వాళ్ళు జీప్స్ పెడతారు, ఆ జీపులోనే వెళ్ళాలి. పర్ హెడ్ 250 రూపీస్ చెప్పిన వాళ్ళు కలెక్ట్ చేస్తారు ఫ్రెండ్స్. ఇక మేము రిటర్న్ బస్ జర్నీతో మళ్ళీ వచ్చాం, వైజాగ్ చేరుకున్నాం. 8:30 మళ్ళీ మేము ట్రైన్ ఎక్కి నాందేడ్ ఎక్స్ప్రెస్ ద్వారా మేము విజయవాడ చేరుకున్నాం. ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ అరకు టూర్. చాలా ఎంజాయ్ చేసాం అరకు విశాఖపట్నం. లో బడ్జెట్లో ఎక్కడో కూడా ఎంజాయ్మెంట్ మిస్ కాకుండా గ్రూప్గా వెళ్ళాం ఫ్రెండ్స్. గ్రూప్గా వెళ్ళటం వల్ల మనకి అమౌంట్ బడ్జెట్ బాగా తగ్గుతుంది, అదే సింగిల్గా వెళ్తే అమౌంట్ హెవీగా అవుతుంది ఫ్రెండ్స్. కాబట్టి ఆలోచించండి, లో బడ్జెట్లో మేము వెళ్ళి టూర్ చాలా ఎంజాయ్ చేసాం. ఇక బడ్జెట్ విషయానికి వస్తే ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. మేము ఎర్లీ మార్నింగ్ ఇక్కడ రత్నాచల్ ఎక్స్ప్రెస్కి విజయవాడ నుంచి వైజాగ్ వెళ్ళడం జరిగింది. కాస్ట్ వచ్చి 145 రూపీస్. ఇది 2 అవర్స్ సిట్టింగ్ జర్నీ. వైజాగ్ దిగిన తర్వాత లంచ్ మేము బిర్యానీ చేసాం, ఇంచుమించు 150 రూపీస్ కాస్ట్ అయ్యింది. ఆ తర్వాత లోకల్ ట్రాన్స్పోర్టేషన్ పర్ హెడ్ 300 రూపీస్ అవుతుంది. ఆర్కే బీచ్, రిషికొండ, కైలాసగిరి, సబ్మెరీన్ మ్యూజియం, మళ్ళీ రిటర్న్ రైల్వే స్టేషన్ వరకు ఇంచుమించు 300 రూపీస్ వరకు మనకి అమౌంట్ అవుతుంది. ఆ తర్వాత మార్నింగ్ మేము వైజాగ్ నుంచి అరకు వెళ్ళాం. కిరణాల ప్యాసింజర్ జనరల్ టికెట్ వచ్చి 30 రూపీస్ జర్నీ తీసుకున్నారు. ఆ తర్వాత అరకు దిగిన దగ్గర నుంచి ఆ రోజు మొత్తం లోకల్ ట్రాన్స్పోర్టేషన్,
సిక్స్ మెంబర్స్కి వెళ్ళాం మేము. సిక్స్ మెంబర్స్ కలిపి 900 రూపీస్ తీసుకున్నారు. రూమ్కి వచ్చేసరికి పర్ హెడ్ వచ్చేసరికి 300 రూపీస్ వసూలు చేశారు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తర్వాత లంచ్ ఇవన్నీ కూడా వసూలు చేసుకొని 300 రూపీస్ అవుతుంది. ఇక డే టూ వచ్చేసరికి అరకు నుంచి బొర్రా కేవ్స్ వరకు 1000 రూపీస్ వసూలు చేశారు పర్ సిక్స్ మెంబర్స్కి. అంటే పర్ హెడ్ వచ్చేసరికి 150 రూపీస్ ఎంత మనకి కాస్ట్ పడుతుంది. అక్కడ నుంచి బై బస్ ద్వారా మేము వైజాగ్ చేరుకున్నాం. బస్కి వచ్చేసరికి 110 రూపీస్ ఉన్నాయి బొర్రా జంక్షన్ దగ్గర నుంచి ఉలియగూడ దగ్గర నుంచి వైజాగ్ రైల్వే స్టేషన్ వరకు 110 రూపీస్ తీసుకున్నారు ఫ్రెండ్స్. మరి ఆ రోజు భోజనం బ్యాంబో బిర్యానీ వచ్చి 400 రూపీస్, బ్యాంబో చికెన్ వచ్చి హాఫ్ కేజీ 250 రూపీస్, తర్వాత మీల్స్ కావాలన్నవారు 80 రూపీస్. ఈ మొత్తం మనం కౌంట్ చేసుకుంటే ఇంచుమించు రిటర్న్ మేము నాందేడ్ ఎక్స్ప్రెస్ మేము బుక్ చేసుకున్నాం 250 రూపీస్ S1 స్లీపర్ కోచ్. మొత్తం కలుపుకుంటే ఇంచుమించు 3000 రూపీస్కే మేము అరకు విశాఖపట్నం ఎంజాయ్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. లో బడ్జెట్లో బెస్ట్గా మనం ఎంజాయ్ చేయొచ్చు. కాబట్టి ఎవరైనా అరకు వెళ్ళే వాళ్ళు ఉన్నా వైజాగ్ వెళ్ళే వాళ్ళు ఉన్నా ఈ వీడియో మీకు ఏమైనా హెల్ప్ అవుతే కింద లైక్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ. మరో విజిటింగ్ ప్లేస్తో మరో పూర్తి డీటెయిల్స్తో మీ ముందుంటాను. అంతవరకు కీప్ స్మైల్. బాయ్ బాయ్.